2019లో అధికారంలోకి వచ్చి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనతో ముఖ్యమంత్రికి మూర్చ వచ్చిందంటున్న లక్ష్మణ్ జన చైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెరాస కాంగ్రెస్ను పక్కకు నెట్టి విజయ దుందుబి మోగించబోతున్నామని ఈటీవీ తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించారు. తెరాస సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టినటువంటి జనచైతన్య యాత్ర ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించింది. ఈ జనచైతన్య యాత్రకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, అలాగే సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకునేందుకు లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. మీ యాత్ర తెలుగు రాష్ట్రం మన తెలంగాణలో ప్రారంభమైంది, ఏ విధంగా కొనసాగుతోంది, ప్రజల స్పందన ఎలా ఉంది? మార్పు కోసం చేపట్టినటువంటి ఈ బీజేపీ జనచైతన్య యాత్ర ఇది 4వ రోజు. అపూర్వమైన స్పందన, పవిత్రమైన పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి నుంచి ప్రారంభమైన యాత్ర, అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ బహిరంగ సభలు జరుగుతున్నాయి, రోడ్ షోలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా నేను సంధించే ప్రశ్నలకు ప్రభుత్వం చెప్పాలి అన్నప్పుడు ప్రజల నుంచి హర్షాతిరేకాలు. వారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, వాగ్దానం ఎత్తున్నాయో, వాటన్నిటి విస్మరించారు. ఇవాళ దళిత ముఖ్యమంత్రి మొదలుకుంటే దళితులకు 3 ఎకరాల భూమి, అదే రకంగా చదువుకున్న నిరుద్యోగులకు కొలువులు, 2 పడకల గదుల విశాల ఇల్లు, సొంత ఇల్లు కల సహకారం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా కేజీ పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమ విద్య అన్నారు. అదే రకంగా 1 కోటి ఎకరాల సాగులోకి తీసుకొస్తాం. ఇవన్నీ ఇవాళ పక్కన పెట్టేసేసి కమిషన్ల కోసమే ఇవాళ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాంట్రాక్టుల జేబులు నింపడానికే తీసుకుంటున్నారు. ఇవాళ 4 సంవత్సరాలు గడిచింది. దగాబట్ట తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం పట్ల ప్రశ్నించడానికి ఈ యాత్రలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. మేము ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వం మీద యుద్ధానికి ప్రజలు కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నాం. సార్, తెలుగు రాష్ట్రాల సీఎంలు బీజేపీని చూసి భయపడుతున్నారు అని చెప్పేసి మీ నాయకులు చాలా చోట్ల వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు ఎందుకు భయపడుతున్నారు ఇద్దరు సీఎంలు కూడా? దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వ విధానాలు నచ్చి మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పడుతున్న వాడు పాటు పడుతున్నటువంటి కార్యక్రమం వల్ల పేదలు ప్రభావితమై దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు, మున్సిపాలిటీ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేద ప్రజలు ఇవాళ బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చి గెలిపిస్తున్నారు. 20 రాష్ట్రాల్లో గెలిచారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దూరం లేదు. ఆ సెగ తగులుతుంది కాబట్టి వీరు తమ స్వరం మార్చి కర్ణాటకలో మొన్న వాళ్ళ అవకాశవాద రాజకీయాన్ని తెరదీశారు. బాహాటంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ గెలిపించమని, బీజేపీ ఓడించమని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు ఏ రకంగా ప్రచారం చేశారు. తెలుగు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగు ప్రజలు దక్షిణాది ప్రాంతమని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్ళి జేడీఎస్ మద్దతు తెలిపి బీజేపీ ఓడించమని చెప్పారు. కానీ తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు పరాభవం దక్కింది. తెలుగు ప్రజలు కర్ణాటకలో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చారు, ఓట్లేశారు, గెలిపించారు. 14 మందిని తెలుగు అభ్యర్థులను బరిలోకి దించితే 8 మంది గెలిచారు. కర్ణాటక ప్రజల తీర్పుకు భిన్నంగా ఇవాళ అక్కడ ఈ 2 పార్టీలు వారు ఏదైతే అభాసి పాలైనారో వారు కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పారని స్వయంగా ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారంటే వారికి ఈ బీజేపీ పట్ల భయం పుట్టుకుంది, బీజేపీ జ్వరం పెరిగింది వారికి, వారికి బీజేపీ ఫోబియా. ఎందుకంటే అమిత్ షా నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తున్నది. సబ్కా వికాస్ అనే నినాదం, అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమ ఎజెండాతో గెలుస్తున్నారు కాబట్టి మాకు కూడా ఈ ప్రాంతాల్లో తప్పకుండా పరాభవం దక్కదని చెప్పి ఈ రకంగా వారు బీజేపీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలను కూడా భయపెట్టేంత బలం బీజేపీకి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉందనుకుంటున్నారు మీరు? ప్రజలు మోదీ వైపు ఉన్నారు, మోదీని సమర్థిస్తున్నారు, మోదీని గెలిపిస్తున్నారు. తెలంగాణ అతీతం కాదు, దేశవ్యాప్తంగా కాశ్మీర్లో గెలిపించారు, కన్యాకుమారిలో గెలిపించారు, ఎక్కడ ఎన్నికలు జరిగినా బెంగాల్లో గెలిపిస్తున్నారు, అదే రకంగా ఒరిస్సాలో గెలిపించారు, 2% ఓట్లు లేనటువంటి త్రిపురలో గెలిపించారు, 1 ఎమ్మెల్యే లేకున్నా మాకు. అస్సాంలో 4 ఎమ్మెల్యే ఉంటే గెలిపించారు, హర్యానాలో 5 ఎమ్మెల్యే ఉంటే బీజేపీని గెలిపించారు. కానీ తెలంగాణ కూడా ఆ యొక్క ఫలితాలు పునరావృతం అవుతాయని ఖచ్చితంగా మోదీ నాయకత్వం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రచారం ఇవాళ ప్రజా ఆదరణ పొందింది కాబట్టి ఒక ప్రజా ఆకర్షణ నాయకుడే ఇవాళ మోదీ మాకు బ్రహ్మస్థంగా పరిగణిస్తున్నాం కాబట్టి పేదలు మోదీని సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వాలు పెద్దవాళ్ళ కోసం, శ్రీమంతుల కోసం,
బడ వ్యాపారవేత్తల కోసం పనిచేస్తే నరేంద్ర మోడీ గారు పేదలకు మరుగుదొడ్ల గురించి, పేదలకు వంటింట్లో గ్యాస్ గురించి, లేదా మహిళల గురించి, మహిళల యొక్క సంరక్షణ కోసం వారు మాట్లాడుతున్నారు కాబట్టి, వారు కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి తెలంగాణలో కూడా ఆ ప్రభావం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదు, ఒక కూటి పక్షులే, ఒక తాను ముక్కలే కాబట్టి అన్ని పార్టీలు ఏకమై మోదీని బీజేపీని ఓడించాలని కుట్రలు పంటున్నారే, ప్రజలు దాన్ని భగ్నం చేస్తున్నారు. ఈ తెలంగాణలో కూడా అదే పరిస్థితి, అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు మా వైపు ఉన్నారు. మేము పార్టీలతో పొత్తు కాదు, ప్రజలతో పొత్తు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం మేము. అలాగే మనకి ఉన్నటువంటి 219 శాసనసభ స్థానాల్లో 119 శాసనస్థాపన స్థానాల్లో మనకు ఉన్నది 5. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మనం తక్కువ డివిజన్లకు వెళ్ళడం జరిగింది. సో ఈ ఫలితాలు చూసుకున్నా కానీ, మనకు ఉన్నటువంటి బలం చూసుకున్నా కానీ, ఎన్నికల్లో గెలుపు అనే దాని మీద కొంత అనుమానాలు ఉన్నాయి. మీరు మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, అధికారం కూడా కైవసం చేసుకుంటామని చెప్తున్నారు, అంటే దానికి ఏంటి మీకు? రాష్ట్రం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు దిగ్గజాలను ఎమ్మెల్సీ ఎన్నికలు బరిలోకి తెచ్చితే దేవిప్రసాద్ ఉద్యమ నాయకుడు. అటువంటి దేవిప్రసాద్ను 3 జిల్లాలకు సంబంధించినటువంటి మరి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఏ రకంగా బీజేపీ చేతిలో ఓడిపోయినారో బ్రహ్మాండమైన విజయంతో బీజేపీ గెలిచింది. 2వ ఎమ్మెల్సీ సీట్లో కూడా చావు తప్పు కన్ను లొట్టబోయినట్టుగా బై డిఫాల్ట్ ఎన్నికైనట్టు ప్రకటించారు, తప్పితే వాస్తవంగా ఎన్నిక కాలేదు అక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి. కాబట్టి మేము బీజేపీ ఎమ్మెల్సీ గెలిచాం. అంతేకాకుండా హైదరాబాద్లో జరిగిన ఎన్నికలు, అది ఎన్నికలలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వారు ఏ రకంగా డబ్బు విదజల్లి ఓటర్లు ఆకట్టుకొని అనేక అక్రమాలు చేసి ఆ ఎన్నికల్లో గెలిచారు. మాకు నమ్మకం ఉంది, 2019లో ఒంటరిగానే పోతాం, ఒంటరిగానే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని. మోదీ విధానాలు నచ్చుతున్నాయి, టీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయం ఎజెండాగా తీసుకొని ఈ ఎన్నికల్లో మేము గెలుపు దిశలో మేము బయనిస్తా ఉన్నాం. అలాగే అమిత్ షా లెక్కలు చెప్పిన తర్వాత దానికి నేను సమాధానం చెప్పాను, అక్కడ నుంచి అమిత్ షా నుంచి మళ్ళీ సమాధానం రాలేదు అని చెప్పేసి కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? అమిత్ షా పర్యటనతోనే మూర్చపోయినటువంటి మన ముఖ్యమంత్రి 2 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నిజంగానే మోదీ వచ్చి యోగి వచ్చినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. వారు చెప్పిన లెక్కలకు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే 65,000 కోట్లు మాకు అందింది, 100,000 కోట్లు కాదన్నాడు. 65,000 కోట్లు ఒప్పుకున్నప్పుడు వారు అమిత్ షా గారు ప్రస్తావించిన దాంట్లో ఎక్కడ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ రైల్వేలకు సంబంధించి కానివ్వండి, లేదా ఇవాళ డిఫెన్స్ సంబంధించి కానివ్వండి, లేదా ఇవాళ ఇతర రక్షణ శాఖ సంబంధించి అనేకమైనటువంటి ప్రాజెక్టులు నిధులు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా చూసినట్టయితే 100,000 కోట్లు కదా, 150,000 కోట్లకు కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి అందినాయి. దాని లెక్కలు చెప్పకుండా పథకాల పేర్లు మార్చి మావిని గొప్పలు చెప్పుకునే ప్రచారం చేస్తున్నారు. 1,000 కోట్లు కేవలం ప్రచారం కోసం ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. నమ్మి మోసపోవడానికి ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు. అరచేతిలో వైకుంఠం చూపించాడు, చివరికి వాళ్ళ మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఎన్నికల ముందు ఉద్యమ సందర్భంలో ప్రస్తావించే అంశాలన్నీ కూడా అతకెక్కించేసి ఇవాళ సర్వరోగ నివారిణి ఇవాళ జిందా తెలుసుమని అన్నట్టు ఇవాళ వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో నిలబడ్డది. రైతులు 4,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రైతు రుణమాఫీ పూర్తిగా అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు, కానీ ఆ రుణమాఫీ గుద్దిబండగా మారింది. ఇప్పుడు రైతు బంధు అంటున్నాడు, రైతు బంధు కూడా అన్నిటికీ పరిష్కారం కాదు. ఇవాళ కౌలు రైతులకు వర్తించదంటున్నాడు, పొడి వ్యవసాయం చేసే ఆదివాసులకు ఈ యొక్క రైతు బంధు వర్తించదంటున్నాడు. కాబట్టి ఇవాళ ప్రజలు చాలా తెలివిపరులు. కాబట్టి ఇవాళ మీరు 2,20,000 కోట్ల అప్పు చేశారు, అప్పుల తెలంగాణ మార్చారు, మద్యం తెలంగాణ మార్చారు, మద్యం ఏరులై పారుతుంది, మద్యం ఆదాయ వనరుగా చేసుకొని ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ప్రజలు మీ అప్పుల ద్వారా, ఈ మద్యం అమ్మకాల ద్వారా ప్రజలు బాగు కాదు కదా. ఇవాళ పూర్తిగా ఇవాళ తెలంగాణలో మరి అనారోగ్యమైన పరిస్థితి ఇవాళ సమాజంలో కలుగుతున్నదంటే మీ విధానాల వల్ల, మీ తప్పిదాల వల్ల. అందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించడానికి ఈ యాత్ర. ఈ ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా, జవాబు చెప్పకుండా వారు ఇవాళ ఎదురుదాడి చేస్తున్నారు. కాబట్టి ప్రజలే ఇవాళ ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని పక్కన పెడతారు. ఖచ్చితంగా ప్రజలు టీఆర్ఎస్ ఓడించి బీజేపీ పట్టం కడతారనేటువంటి నమ్మకం ఈ యాత్ర ద్వారా నాకు సంపూర్ణంగా కలుగుతూ ఉన్నది.
ఇది లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి వివరాలు. తాము చేపట్టినటువంటి యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని చెప్పేసి ఆయన అంటున్నారు. దీంతోపాటు వచ్చే 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపు కూడా భాజపాదే అవుతుందని చెప్తున్నారు. అలాగే మోడీ ఫోబియా పట్టుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్నగర్.